లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన తోపుడు బండ్లు రోజువారీ వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 10,000 రూపాయల నగదుకు దరఖాస్తు చేసుకోవడానికి వ్యాపారస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆన్లైన్లో తమ దరఖాస్తులు స్వీకరణకు అనేక సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని సిఐటియు యూనియన్ అధ్యక్షుడు డి రవికుమార్ విశాఖ కమిషనర్ని కోరారు. यहजु जीवीएमसी वो तोपड़ बल कार्मिक रूल रूपये चलाना कटी एन नोज की गोड़ कार्ड मंजूर चेयले दी केन्द्र राष्ट्र प्रभुत् मैं 10,000 रूपये लोन मैं कार्डी मंजूर चस्मान प्रकटिस्टेजुड़ कार्ड जीवीएमसी वो मंजूर चेयले बैंक चुटर इला जीवीएमसी चुटर ప్రజల తిరగవల్సి వస్తుంది తప్ప ఈ రోజు కూడా కార్డులు మంజూరు చేయట్లేదు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము ఒకటే అర్థదలుచుకున్నాం, ప్రతి రంగానికి 10,000 రూపాయలు కానీ 15,000 రూపాయలు కానీ 20,000 రూపాయలు కానీ ప్రకటించింది. మా వరకు వచ్చేసరికి చిల్లర వర్త తోపుడుబల సంఘంకి ఎందుకు లోన్ రూపంగా ఇస్తారని మేము అర్థదలుచుకున్నాం. ఈరోజు మేము మూలార్తే కొండార్దు రోడ్డు మీదకి వస్తే భయాందోళనతో బతుకుతున్నాం. కరోనా నేపథ్యంలో ఈ రోజుకి తోపుడు బల కార్మికులుగా మేము రోడ్డు మీదకి వచ్చి వ్యాపారాలు చేస్తున్నాం. తక్కువ ధరలకి మేము ఇస్తున్నాం. ఇచ్చిన ఈ రోజు మమ్మల్ని పట్టించుకున్న నాదుడు లేడు. అంటే మేమేమైనా ఉద్యోగస్తులమా, లేకపోతే ఏమైనా డబ్బున్నా బడా పెట్టుబడిదారులమా? ఏమిటండి, ప్రజలకి అసౌకర్యాలకి మేము పుట్టిని అందిస్తున్నాం. అయితే ఈరోజు 2018లో ఈ కార్డు రిలీజ్ చేశారు. 2018లో రిలీజ్ చేసిన తర్వాత రెన్యువల్కి డబ్బులు కట్టాం, కట్టినా ఈరోజు కూడా దాన్ని రిలీజ్ చేయలేదు. కొత్తగా పెట్టినాడు ఎవడైనా ఉంటే దానికి అదే డేటు. ఈరోజు 2018 కాదు కదా, 2016లో కూడా కార్డు రిలీజ్ చేసిన అదే డేటు. అంటే కొత్తోడు పాతోడు ఒకటే లెక్క. చేసుకోవచ్చు, ప్రతి ఒక్కరు వ్యాపారం చేసుకోవచ్చు, దానికి సీనియరిటీ అంటూ ఉండాలి కదా. జీబీఎంసీ చూపించాలి, జీబీఎంసీ చూపించుకున్న కొత్తోడికి పాతోడికి ఒకటే డేట్ వేసి రెన్యువల్ కార్డు లేకుండా మామూలుగా వేసి ఈరోజు కార్డు రిలీజ్ చేస్తాను. 8 నెలలు కావస్తుంది, ఈరోజు ఎందుకు మేము రిలీజ్ చేయలేదని మేము అడుగుతున్నాం. బ్యాంకులకి వెళ్తే మీ కార్డు తీసేయండి వాళ్ళు చెప్తున్నారు. మేము ఎంతలెక్క ఈ తిరగాలి? మేము ఆందోళనగా ఈరోజు 10,000 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే మాకు తక్షణమే ఫ్రీగా మంజూరు చేయాలని చెప్పి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.